ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవం మరియు రాఖీ పండుగ శుభాకాంక్షలు. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్కొండ కోటపై మూవెన్నెల రెపరెపలు, జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. తిరుమల లడ్డూలో సూది, సీరియస్ అయిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రాజ్భవన్ లో రక్షాబంధన్ వేడుకలు, వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ దంపతులు. తొలిసారి సీఎంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్, ఆకర్షించిన చక్రాల విన్యాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోల్కొండ కోటపై మూవెన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈ రోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన గోల్కొండ కోటకు వచ్చి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపేందుకు గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు కనీస భద్రత కల్పించినట్లు తెలిపారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులకు ఈ సందర్భంగా పటిష్టమైన క్రమశిక్షణ, అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలు, వీటి కారణంగా ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 వృద్ధి రేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయ ఉత్పత్తి జీఎస్డిపి జాతీయ ఉత్పత్తిలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయ వృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై రాష్ట్ర పోలీస్ శాఖ ద్వారా గౌరవ వందనాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రజలను ఆదించాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డీజీపీ గౌతమ్ నవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. పద్దెనిమిది మంగళ పాండే బ్రిటిష్ వారి మీద తిరగబడి సిపాయిల తిరుగుబాటు ప్రారంభిస్తే ఆ తర్వాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలి, మన చట్టాలు మనమే చేసుకోవాలి, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి, మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండడానికి వీల్లేదు, విభజించి పాలించు అనే ఆలోచనలు పోవాలి,
సంఘ సంస్కరణలు రావాలి, కులాలు మతాలు చెరిగిపోవాలి, మానవత్వం నిలిచిపోవాలి అంటూ మన దేశ స్వాతంత్ర ఉద్యమం అనేక గొప్ప భావాలతో ముందుకు సాగింది. బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు మన దేశంలో ఉన్న అంటరానితనాన్ని, మనుషులను విభజిస్తున్న కులాల పునాదుల్ని, పెకలించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం. వందల భాషలు, వేల కులాలు, అనేక మతాలు, వందల కొద్ది సంస్థానాలు, అటువంటి ఈ దేశం స్వాతంత్ర పోరాటం ఫలితంగానే ఒక్కటైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయదల పెట్టిన గ్రామ పట్టణ వాలంటీర్ల వ్యవస్థ గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. పట్టణాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున 64,000 మంది ఉంటారు. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒకరు వంతున 1.82 లక్షల మంది సేవలు అందించనున్నారు. నవరత్నాల అమలులో పారదర్శకత, అర్హులైన పేదలకు వీటిని అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కీలకం కానున్నారు. సమస్యలను వీరు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నారు. పట్టణాల్లో పురపాలక సంఘాలకు, గ్రామాల్లో పంచాయతీలకు అనుబంధంగా పనిచేసే వీరికి నెలకు 5,000 గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినేలా తెరలు ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా దేశ రాజధానిలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి ఎర్రకోట వద్దకు రాగా ఆయనకు త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. దేశ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేసి 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతావని మారుతోందని, ప్రతి భారత పౌరుడు దేశాభివృద్ధికి నిమిత్తం తన వంతు కృషి చేసేందుకు స్థిరంగా ఉన్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల తరువాత ఎర్రకోటపై నుంచి ఇది తన తొలి ప్రసంగమని గుర్తు చేసిన మోదీ ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి దేశంలోని ముస్లిం మహిళలందరికీ అండగా నిలిచామని, వారిలో సాధికారికతను పెంచుతామని చెప్పారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు మెరుగైన చట్టాలను తెచ్చామని గుర్తు చేశారు. सभी देशवासियों को, सभी भाइयों बहनों को इस रक्षाबंधन के पावन पर्व पर अनेक अनेक शुभकामनाएं देता हूं. स्नेह से भरा ये पर्व हमारे सभी भाइयों बहनों के जीवन में आशा आकांक्षाओं को पूर्ण करने वाला हो, सपनों को साकार करने वाला हो और स्नेह की सरिता को बढ़ाने वाला हो. आज जब देश आजादी का पर्व मना रहा है, उसी समय देश के अनेक भागों में హైదరాబాద్లోని రాజ్భవన్లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. రక్షాబంధన్ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. రక్షాబంధన్ వేడుకల్లో బ్రహ్మకుమారిలు, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా
గవర్నర్ నరసింహన్ కు బ్రహ్మకుమారిలు విద్యార్థినులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జాతీయ జెండాను ఎగరేసిన పవన్ కళ్యాణ్ వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. కృష్ణమ్మ పరవళ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజ్ కు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లకు చేరుకుంది. మంగళవారం రాత్రి బ్యారేజ్ లోని 70 గేట్లను 6 అడుగుల ఎత్తు వరకు ఎత్తగా బుధవారం ఉదయం మరో 4 అడుగులను పెంచారు. ప్రస్తుతం 10 అడుగుల మేర ఎత్తుకు గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దీవుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 5,00,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి వెళ్తోంది. పులిచెంతల నుంచి మంగళవారం విడుదలైన నీరు వేగంగా ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. కృష్ణమ్మ ఉధృతి గురువారం నుంచి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని బ్యారేజ్ నిర్వహణ అధికారులు చెబుతున్నారు. అన్నీ వెలిగిపోయినాయి కదా. కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి సహాయం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ రాసిన లేఖను ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ కు అందించారు. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని ఆ లేఖలో సీఎం ప్రస్తావించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీరు రావడం లేదని ఆయన గుర్తు చేశారు. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.2 మీటర్లకు పెంచుతున్నారు. దీనివల్ల తమ రాష్ట్రానికి వచ్చే 100 టీఎంసీల నీరు కూడా రాని పరిస్థితి నెలకొందని జగన్ చెప్పారు. Thank you.
కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలతో పాటు ఉద్యోగుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. లడ్డూలో సూది రావడంతో తీవ్ర కలకలం రేపింది. దేవగుడిపల్లికి చెందిన శశాంక్ రెడ్డి అనే భక్తుడు తిరుమలకు వచ్చి స్వామి దర్శనానంతరం లడ్డూ ప్రసాదం తీసుకోగా అందులో ఓ సూది కనిపించింది. దీంతో అవాక్కైన ఆయన టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లడ్డూలో సూది రావడమేంటని అధికారులను ప్రశ్నించిన ఆయన మొత్తం ఘటనపై దర్యాప్తును ఆదేశించారు. దర్యాప్తు అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డిని ఆదేశించారు. నైరుతి ఋతుపవనాలు మందగమనంలో ఉన్నాయని, 3 రోజుల తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశం ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. రాగల 48 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశాలున్నదని చెప్పారు. రాగల 48 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్ లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోల్కొండ కోటపై 3 నెలల రేపరేపలు, జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. తిరుమల లడ్డూలో సూది, సీరియస్ అయిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రాజ్భవన్ లో రక్షాబంధన్ వేడుకలు, వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ దంపతులు. తొలిసారి సీఎంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ ఆకర్షించిన చక్రాల విన్యాసాలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.